कंपनी की गुत्ताधिपत्यम इच्छे अंटे इसक द्वारा जरिए अवनीति एद दाँ केंद्रीकृत इसक माफिया इवा राष्ट्र जो ఇది కేవలం ఇసుక మాఫియాకి సంబంధించినటువంటి అంశం కాదు ఇది నిర్మాణ రంగంతో ముడిపడినటువంటి అంశం ఇవాల ఇసుక ఇంత ఖరీదైనటువంటి నేపథ్యంలో నిర్మాణ రంగం కుదేలవ్వలేదా కుదేలైన నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు రోడ్ను పడలేదా వారు కుటుంబాలు చిత్రం కాలేదా దీని కారణం ఎవరు ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారని చెప్పి నేను నమ్ముతున్నా అదే విధంగా ప్రైవేట్ భూములు ఎక్కడైనా సరే భూమి ఉన్నది అంటే అక్కడ వెంటనే చుక్కబెట్టేసి ఇది చుక్క భూమి అది చుక్కబెట్టిన తర్వాత ఆ భూమి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు గనక వెళ్లి మంత్రిలో లేకపోతే అధికారిలో వాళ్ళకి మాట్లాడుకొని ముడుపులు చెల్లించుకున్న తర్వాత ఆ చుక్క తీసేసి వాళ్ళకి ఆ భూమిని కేటాయించు వైజాగ్ లో ఒక వ్యక్తి ఎన్ఐడి రోడ్ మీద అతని స్థలం ఉంటే మరి కడప నుండి వచ్చినటువంటి రౌడీల ద్వారా దాన్ని కబ్జా చేస్తే ఇతను కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ జీఓ ఒకటి తీసుకొని వచ్చి ఇది మీది కాదు అని చెప్పి చెప్తే ఆ వ్యక్తి దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ఆ కేసు పోరాడి సుప్రీం కోర్టు దాకా వెళ్ళి ఆ భూమిని గెలుచుకోవడం జరిగింది ఎంతమంది సామాన్యులకి పేదలకి ఈ రకమైనటువంటి దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి అదేవిధంగా మరి దస్పల్లా భూములు సాధారణంగా భూమి డెవలప్మెంట్కి ఇచ్చినప్పుడు భూమి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళకి 40% డెవలప్ చేసే వాళ్ళకి 60% అని అంటారు కానీ ఇవాల దస్పల్లా భూములు గనుక మీరు చూసినట్లయితే వారి మీద ఒత్తిడి చేసి వారిని అదిరించి బెదిరించి 16-17% మాత్రమే వాళ్ళకి వాటాయిచ్చి 40% ఎక్కడ 16-17% ఎక్కడ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే బే పార్క్ ఈ రకంగా ఒకటి కాదు ఎక్కడ భూమి కనపడితే అక్కడ కబ్జా చేసేసేది కనుక ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే మనం ఒక సువర్ణాంధ్ర రాష్ట్రంగా మనం మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూడాలి అని చెప్పి భావించామో టోటల్గా దానికి భిన్నమైనటువంటి విపరీతమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనం చూస్తున్నాం సతేమా వినశే ద్వీర ప్రజానాం క్షేమ లక్షణ యస్మిన్ వినష్టే నృపతి ఐశ్వర్యా ధవరోహతి అన్నారు పెద్దలు అంటే పాలకుడు అన్నవాడు ప్రజలకు ఏది ఆమోదయోగ్యమో అది చేయాలి కానీ తనకి నచ్చినట్లుగా వ్యవహరించకూడదు అట్లా వ్యవహరించినట్లయితే అసలు అతనికి అధికారంలో కొనసాగే అధికారం లేదు అని కనుక భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా భావిస్తుంది ఇవాళ ప్రజా వ్యతిరేక పాలనని ప్రజలకు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజా హితాన్ని మర్చిపోయి కేవలం తన హితం తన అస్మితీయుల హితాన్ని మట్టుకు దృష్టిలో పెట్టుకుని పరిపాలిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి రాష్ట్రాన్ని పాలించే అధికారం లేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తూ మరి ప్రజల పక్షాన నిలబడే పార్టీ ప్రజావాణి భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా సరే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నా ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది ఇక్కడ కేవలం అధ్యక్షురాలు ఉండాలి కాబట్టి ఎవరో అధ్యక్షులు ఉండాలి కాబట్టి నన్ను ఇక్కడ అధ్యక్షురాలిని చేశారు కానీ నేను ఒక్కదాన్నే పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలను అని చెప్పి భావిస్తే అది నా తెలివి తక్కువను కార్యకర్తలందరినీ కలుపుకుంటూ వారందరి సహకారంతో ప్రజల హితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజాహితం కోసం మేమందరం పనిచేసుకుంటూ మా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నూతన